ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. చెప్పాలంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. విశాఖలో ప్రమాణ స్వీకారం అన్నారు. అది కాస్త చివరికి విశాఖపట్నంలో ఫలితాలు చూస్తే అక్కడ ప్రజలు రాజధాని ఇష్టం లేదనేది పక్కాగా ఈ తీర్పుతోనే చెప్పారు. 3 రాజధానులు కూడా అక్కడ జనానికి ఇష్టం లేదు. సో పిక్చర్ కూడా క్లారిటీ వచ్చేసింది ఈ రిజల్ట్తో. ఇక జగన్కి వెన్నంటి ఉండే కేడర్ ఆయన వెన్నంటి ఉన్నారు అని తెలియచేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. సో 11 మంది నాయకులతో అసెంబ్లీలో మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి జగన్కి వచ్చింది 5 ఏళ్ళు. వైసీపీ ఓటమి తర్వాత కొత్త సమీకరణాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అనూహ్య ఫలితాలు చవిచూసిన జగన్ పార్టీ భవిష్యత్తు ఏమిటనే చర్చ మొదలైంది. ఈ సమయంలో తాడేపల్లి జగన్ నివాసం కేంద్రంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలామంది గెలిచిన నాయకులు, ఓటమి చూసినటువంటి నాయకులు వచ్చి జగన్తో మాట్లాడి వెళ్తున్నారు. సో ఎన్నికల్లో జగన్కి చాలా మైనస్లు కనిపిస్తూ ఉన్నాయి. 1, కుటుంబం నుంచి మద్దతు కూడా లేకపోవడం, అదే పెద్ద మైనస్ అయింది. తన సొంత చెల్లి షర్మిల కూడా జగన్కి వ్యతిరేకంగా పనిచేశారు. 3 పార్టీల కూటమితో పాటు చెల్లి షర్మిల జగన్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జగన్కు పెద్ద మైనస్గా మారింది. జగన్ టార్గెట్గా పలు విమర్శలు చేశారు. జగన్ ఎన్నికల ముందు సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం వేళ ఇడుపులపాయలో విజయమ్మ తన కుమారుణ్ణి ఆశీర్వదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒక వీడియో కూడా విడుదల చేశారు. కడప నుంచి పోటీ చేస్తున్న తన కుమార్తె షర్మిలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల వేళ ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇక కుటుంబం కూడా నీకు మద్దతు లేదు కదా అంటూ జగన్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇసుక విధానం పెద్ద ఎత్తున విమర్శల పాలైంది. మద్యం గురించి, కొత్త బ్రాండ్ల గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అవన్నీ కూడా ఓట్ల రూపంలో స్పష్టంగా కనిపించాయి. సో నాయకుల మాటలు, జగన్ వారిని నిలువరించకపోవడం, ఇవి కూడా ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాలు. ఇక డబ్బు పంపకాలపై పైనే జగన్ పూర్తి ఫోకస్ చేశారు, కానీ అభివృద్ధిపై ఒక్కటి కూడా ఫోకస్ చేయలేదనేది కూడా బాగా విద్యావంతులు పెద్ద ఎత్తున దీన్ని క్వశ్చన్ చేశారు. ఎక్కడా తిరుగులేదని భావించిన కడప జిల్లాలో కూడా జగన్కి భారీ ఎదురుదెబ్బ తగిలిందంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే షర్మిల సునీత ప్రచారం కూడా జిల్లాలో కూటమికి ఎన్నికల్లో కలిసి వచ్చింది. ఈ సమయంలో విజయమ్మ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చినట్టు పార్టీ నేతల్లో ప్రచారం సాగుతోంది. ఓటమి తర్వాత జగన్ దగ్గరకు వచ్చిన విజయమ్మ అనేక విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కుటుంబంలో ఏర్పడిన పరిస్థితుల గురించి, తన ఇద్దరు బిడ్డల మధ్య పెరిగిన గ్యాప్పై విజయమ్మ ఎంతో ఆవేదంతో ఉన్నారు. సో ఆ విషయాన్ని కూడా మాట్లాడారట. ఓటమి గురించి కూడా పలు అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు కూడా బయట పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని, అందులో కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈసారి జగన్కు లేకపోవడం పెద్ద మైనస్గా మారిందని అంటూ ఉన్నారు.